దిస్ ఇస్ భువన్, వెల్కమ్ టు భువన్ టీవీ. ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, అండ్ కెమిస్ట్రీ కూడా ఉంది. చాలా మెంబర్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి నాకు లేకపోయినా కూడా, సో సార్ దగ్గరికి వెళ్ళేసి, తెలిసిన సార్ దగ్గర ఉండేది పేపర్స్ తీసుకున్నాను, జిరాక్స్ కాపీస్. సో ఆ పేపర్స్ నేను మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫిజిక్స్ చేశాను, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇయర్ ఫిజిక్స్ ఎంపీసీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్. సో చూడండి, వాట్ ఈస్ ఫిజిక్స్ ఫస్ట్ క్వశ్చన్. ఇవి విఎస్ఐక్యూస్ అన్నమాట, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఓన్లీ వన్ పేజ్ ఉంది టోటల్ ఫిజిక్స్. సో చూడండి, వాట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ సివి రమన్? నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? నేమ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమంగ్ ఫండమెంటల్ ఫోర్సెస్. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ జెసి బోస్ అండ్ జేఎన్ బోస్ టు ఫిజిక్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ కెన్ అకర్ ఇన్ ఎ మెజర్మెంట్? సో చూడండి ఒకసారి మీరు, అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యురసీ అండ్ ప్రెసిషన్. Why do we have different units for the same physical quantity? And important ikkada manaki magnitudes kanukodaniki idi icche sir definitely elanti question aithe definitely vastundi. And what is the acceleration of projectile? Projectile anthe manaki very important VSEQ vastundi. And what is inertia? What is give the measure of inertia when a bullet is fired from a gun? And indlo ee lesson lo manaki problems kuda untayi kada, so avi kuda neechukondi. హార్స్ పుల్ హార్డర్ డ్యూరింగ్ స్టార్టెడ్ ఆఫ్ ద మోషన్ దెన్ ల్యాడర్. డిఫైన్ ఫోర్స్, వాట్ ఈస్ బేసిక్ ఫోర్స్? అండ్ నెక్స్ట్, సెకండ్స్ పెండిలం, పెండిలం క్లాక్. సో ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మ్యాగ్నస్ ఎఫెక్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ, రైట్ ఇట్స్ యూనిట్ డైమెన్షనల్ ఫార్ములా. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్స్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? డిస్కస్. డిఫైన్ విస్కోసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్? Does a body radiate when heated 0K? Does it radiate at 0 degree? 0K ante manaki minus starting minus 273 kada, ikkada 0 degree celsius undi kelvin idi. And state the condition under which newton's law of cooling is applicable. Newton's law of cooling manaki indulo distinguish between heat and temperature. And we define main free path. State Boyle's law and Chalice's law. State Dalton's లా ఆఫ్ ప్రాషల్ ప్రెజర్స్. సో చూడండి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, అన్నీ చదువుకోవాలి. నేనైతే కొన్ని చదివాను, వీడియో లాంగ్ అయిపోతుందని. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ సోప్ బబుల్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ మనం ఎస్ఐక్యూస్కి వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి మీకు కరెక్ట్గా కనిపిస్తలేదు, నేనైతే లైట్గా చదువుతాను. ఇక్కడ ఉన్నాయి చూస్తే మీకు అర్థమవుతుంది. వై ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ అప్లయింగ్ ఫోర్స్ ఎట్ ద హింజెస్? వై? నెక్స్ట్, రైట్ ద లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. వెన్ డస్ ద రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఐడియల్ గ్యాస్? Show that the maximum height of mountain on the earth is 10 kilometers. Define critical Reynolds number and give example for turbulence. Next, SAQs. A ball is dropped from a building simultaneously another ball. So, this is a problem. Describe the change in relative velocities ball as a function of time. Next, show that the maximum height reached by projectile launched. Next, can the velocity of an object be in a direction other than direction of acceleration of an object? If so, give an example. Sorry. So next, let us see. Show that the maximum height of a range of projectile. U squares n square theta by 2g into u squares n square theta sine 2 theta by g. And next, let us see. చూడండి, మీకు ఇక్కడ కరెక్ట్గా కనిపించకపోతే సైడ్ వ్యూ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూడండి, అండ్ ఇక్కడ వై ద పుల్లింగ్ ఆఫ్ లాన్ రోలర్స్ ప్రిఫర్ దెన్ పిషింగ్ ద లాన్ రోలర్. నెక్స్ట్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ ద టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ limiting friction, dynamic friction and rolling friction. Distinguish between center of mass and center of gravity. Next, define vector product, give its properties and two examples. Define angular velocity, derive v equal to r omega. State and prove the principle conservation of angular momentum. Explain the principle of conservation of angular momentum with examples. ఇక్కడ ఏంటంటే, explain about the center of mass of earth moon system and its rotation around the sun.
ఇక్కడ కనపడట్లేదని నేను ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ అయితే మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇదే క్వశ్చన్ అనేది. సో చూడండి, వీడియో అయితే లాంగ్ అవుతుందని అన్నీ చదవడం కుదరట్లేదు. నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అండ్ ఇట్స్ యూజర్స్, కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్, రిలేషన్ బిట్వీన్ జీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ జీ, స్మాల్ జీ క్యాపిటల్ జీ. నెక్స్ట్ చూడండి, అనామలస్ బియర్ ఆఫ్ వాటర్, అడ్వాంటేజెస్ అక్వాటిక్ అనిమల్స్, ఎక్స్ప్లెయిన్ ద వే ఆఫ్ అని అడిగారు. నెక్స్ట్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ టెంపరేచర్, ఒప్టెన్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ టెంపరేచర్స్, కండక్షన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్, డెలివరీ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అన్ ఐసోథర్మల్ చేంజ్, ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్ డన్ బై ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అడియాబాటిక్ చేంజ్ అండ్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఎల్ఏక్యూస్కి వచ్చేసరికి స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, షో ఇట్ లెడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరమ్, కొలిజన్స్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలక్ట్రిసిటీ కొలిజన్, వెరీ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ షో ద మోషన్, ఇక్కడ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, షార్ప్ ఏవైతే వస్తాయో అవి ఇక్కడ రాశారు. ఓన్లీ ఎన్నున్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి, సో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సింపుల్ పెండులం ఇచ్చారు, సింపుల్ హార్మోనిక్ అండ్ డెరివేషన్ అనే ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైమ్ వాట్ ఈస్ సెకండ్స్ పెండులం. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. అండ్ నెక్స్ట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోషన్ ఇస్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఇట్స్ పాత్. నెక్స్ట్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్, ఇది ఇంకా డెఫినెట్ క్వశ్చన్ అనుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఇస్ హీట్ ఇంజన్, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీంతో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సో అవి చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, దిస్ ఇస్ బోన్ సైనింగ్ అవుట్. వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. సో ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.